Hi friends, welcome to Career Matters YouTube channel. Iroju ee video lo manam Andhra lo unnata vidyaku pravesh parikshalu em em unnai aa entrance exams dates konni vidudal cheyatam jarigindi vaatini manam chustha untam. Common entrance test in Andhra Pradesh 2023. Mana ee list ni separate page lo ippudu chuddam. Ikkada chudandi ikkada rendo column lo what are the exams, moodo column lo what are the dates, నాలుగో కాలంలో వాట్ ఆర్ ద కోర్సెస్. ఈ ఫస్ట్ చూడండి ఈఏపీ సెట్, ఇది ఎంపీసీ గ్రూప్, ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చేసిన వాళ్ళకి ఇది రాయాలి. ఇందులో ఏమేం కోర్సులు ఉన్నాయి, ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రి ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ కోర్సులు ఈ ఈఏపి సెట్లో ఉన్నాయి. వీటికి డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, 15 నుంచి 22 మే 2023. సెకండ్ చూడండి ఈఏపి సెట్ బైపీసీ, ఇది ఇంటర్లో బైపీసీ చదివిన వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 23 నుంచి 25 తారీఖు దాకా మే 2023. ఇందులో ఏమేం కోర్సులు ఉంటాయి, బిఎస్సి అగ్రికల్చర్, బిఎస్సి హార్టికల్చర్, ఇంకా ఫార్మసీ, బిఫార్మసీ, ఫార్మాడి కూడా ఇందులో ఉంటాయి. ఈ కోర్సులు మీరు చేయాలనుకుంటే మీరు అప్లై చేయాల్సిన ఎగ్జామ్ పేరేంటి, ఈఏపి సెట్ ఆఫ్ బైపీసీ. ఇంకా మూడో చూడండి ఈ సెట్, ఈ సెట్ ఎప్పుడు జరుగుతుంది, 5 తారీఖు మే నెలలో. ఈ ఎగ్జామ్ ఎందుకు, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు బీటెక్ జాయిన్ అవ్వడానికి ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలి. పాలిటెక్నిక్ వచ్చిన వాళ్ళకి బీటెక్ ఎన్ని సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది, 3 ఇయర్స్ చదవాలి. దీన్నే మనం లేటర్ ఎంట్రీ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ చూడండి పీజీఈ సెట్, ఇది ఎప్పుడు జరుగుతుంది, 28-30 మే నెలలో జరుగుతుంది. ఇందులో ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మాడి. ఈ కోర్సులు మీరు చేయాలనుకుంటే ఈ పీజీఈ సెట్కి అప్లై చేయాలి. తర్వాత నెక్స్ట్ చూడండి ఐసెట్, ఐసెట్లో ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఎంబీఏ, ఎంసీఏ ఉన్నాయి. ఈ ఎంబీఏ ఎంసీఏ చదవాలనుకున్న వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూడండి లా సెట్, లా సెట్ దేనికి, మీకు లాలో ఏదైనా కోర్సులు చేయాలంటే ఏమేమి ఉంటాయి ఇందులో, ఎల్ఎల్బి ఎప్పుడు చేయాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎల్ఎల్బి చేయాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎల్ఎల్బి చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంటర్ తర్వాత కూడా ఎల్ఎల్బి చేయాలంటే ఇంటిగ్రేటెడ్ కోర్సులు జాయిన్ అవ్వాలి, బిఏ ఎల్ఎల్బి, బిఎస్సి ఎల్ఎల్బి ఇలాంటివి జాయిన్ అవ్వాలి. ఎల్ఎల్ఎం కూడా ఇందులోనే ఉంటుంది లా సెట్లో. ఎల్ఎల్ఎంకి ఎవరు ఎలిజిబుల్, బిఏ ఎల్ఎల్బి కానీ బిఎస్సి ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఈ ఎల్ఎల్ఎంకి లా సెట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎడ్ సెట్ అని ఇంకోటి ఉంది మనకి, అది 20 మే 2023. ఇది బీఈడి చదివే వాళ్ళకి ఇది యూస్ఫుల్. బీఈడి ఎవరైనా చదవాలనుకుంటే ఈ హెడ్సెట్కి మీరు అప్లై చేసుకోండి. పీజీ సెట్ ఏపీలో ఏదైనా యూనివర్సిటీలో ఇంకా కాలేజీలో మీరు పీజీ చదవాలనుకుంటే డిగ్రీ పాస్ అయిన తర్వాత లేక డిగ్రీ ఫైనల్ ఇయర్లో మీరు ఇప్పుడు చదువుతున్నా ఈ ఎగ్జామ్కి
మీరు అప్లై చేసుకుంటే, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకుంటే ఈ కోర్సులు అన్నింటిలో మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంసీజే, ఇంకా ఎంఈడి, ఇవన్నీ చాలా కోర్సులు ఉన్నాయి. మీరు ఇంకా ఆ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ చూస్తే ఇంకా ఎక్కువ కోర్సులు కూడా కనబడతాయి. లాస్ట్ వన్ చూడండి, ఆర్సెట్. ఆర్సెట్ దేనికి, ఎవరైనా ఈ పీజీ అయిపోయిన వాళ్ళు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఈ కోర్సులు చేసి పీజీ అయిపోయిన తర్వాత మీకు పిహెచ్డి చేయాలని అనుకుంటే ఈ ఆర్సెట్కి మీరు అప్లై చేయొచ్చు. దీని ద్వారా మీకు ఏపీలో ఉన్న, ఇది ఓన్లీ మన ఏపీ గురించే మనం మాట్లాడుతున్నాం, ఏపీలో ఉన్న యూనివర్సిటీలో పిహెచ్డికి మనకు అడ్మిషన్ ఈ ఆర్సెట్ ద్వారా దొరుకుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్స్. ఈ డేట్స్ అన్నీ కూడా మేము ఈ వెబ్సైట్ నుంచే తీసుకుంటాం. మీరు ఏదైనా అప్లై చేయాలనుకుంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయండి. ఇంకా మేము నెక్స్ట్ వీడియోగా చేస్తున్నా, ఎంటర్ తర్వాత డిగ్రీ సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలంటే ఏం చేయాలని మేము నెక్స్ట్ వీడియో చేస్తున్నాం. ఇప్పటిదాకా ఈ వీడియోలో ఏం చెప్పాం, మన ఏపీలో ఉన్న యూనివర్సిటీల్లో కాలేజీల్లో ఎలా జాయిన్ అవ్వాలో, ఏమేమి ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయో చూపించాం. నెక్స్ట్ వీడియోలో ఎంటర్ తర్వాత డిగ్రీ సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలంటే ఏం చేయాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలంటే దేనికి అప్లై చేయాలి, మనకున్న ఎగ్జామ్ సియూసెట్, దీని గురించి మరిన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. మీకు ఈ అప్డేట్స్ అన్నీ కావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.